హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. సో ఈ రోజు అయితే ఎక్కడ బాగున్నాం? ఎండ ఎట్ట కొడుతుంది అసలు. వంటగదిలో ఏమో అందించేది అని చెప్పి చెప్పుకోవాలి, లేకపోతే కింద కామెంట్లు పెడతారు కదా, ఎవరు ఏం పని చేయదా అని చెప్తారు కదా. వద్దులేను, ఎప్పుడు చూడు దానికే రియాక్ట్ అవుతుంది అందరూ, ఎందుకు మీ సొంతగా రియాక్ట్ అవుతారు అని చెప్పేసి. సో ఈ రోజు అయితే వంకాయ పకోడీ చేశాను అనమాట. కూరలోకి బాగుంటుంది, సైడ్ డిష్ లో చాలా బాగుంటుంది. సో పూర్తి వీడియో చూసేది చేసేయండి. నేను మొన్న తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు రేణుగుంట దగ్గర ఆగానండి. రేణుగుంట దగ్గర ఆగినప్పుడు తిన్నాను అనమాట వంకాయ పకోడీ కర్రీ. వాళ్ళు ఏం చేశారు అంటే బజ్జిల్లాగా వేశారంటే అన్నంలో కలుపుకునే విధంగా ఉండదు, చారులో కానీ పప్పులో కానీ నంచుకునే విధంగా ఉంటుంది అనమాట. అక్కడ తిన్నాను నేను, చాలా బాగా అనిపించింది. చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి మొన్న తీసుకొచ్చానండి వంకాయలు. ఇవి పెద్ద వంకాయలు, దాదాపుగా ఇవి తక్కువగా వాడతాం మా ఇంట్లో వంకాయలు. ఈ వంకాయలు వాడడం ఎక్కువ, పొడుగు వంకాయలు అంటారు కదా అవే ఎక్కువగా వాడుతూ ఉంటామండి. ఇప్పుడు మా ఇంటి చెట్లు కూడా, మా పెరట్లో చెట్లు కూడా పొడుగు వంకాయలు వేసామన్నమాట. సో వంకాయలు చూసుకుంటూ కట్ చేయాలండి. రెండు మూడు కట్ చేశాక పుచ్చులు లేవు కదా అనుకోవద్దు, ప్రతి ఒక్క ముక్కని చాలా ఇమ్మర్సగా చూసుకోవాలి. తర్వాత నేను ఈ విధంగా పొడుగుగా కట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని నీట్గా వేసి ఉప్పు నీళ్ళలో వేసుకుంటున్నానండి. ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనకి కండ్రపట్టవు, అంటే చూసారా ముక్క నల్లబడిపోకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఓకేనా? నేను జస్ట్ ఒక 4 కాయలు తీసుకున్నానంటే ఒక 1/2 కిలోకి కొంచెం తక్కువగానే ఉంటాయి. 1/2 కిలో తెచ్చాను కానీ ఒక కాయ పాడైపోయింది, అందుకని ఒక కాయ పక్కన పెట్టేశాము. 1/2 కిలో వరకు తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో తీసుకోండి, 1/2 టేబుల్ స్పూను వాము, జీలకర్ర, సోడా ఉప్పు, కారము, పసుపు, కూరల్లో వేసే రెగ్యులర్ ఉప్పు, శనగపిండి, అలాగే కొంచెం కరకరలాటం కోసం బియ్యపిండి 1 స్పూన్ వేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనం శనగపిండిని కలుపుకుందాం. శనగపిండి క్వాంటిటీ అని ఏం లేదు కానండి, ఎందుకంటే ఒక్కోసారి ఎక్కువ తక్కువగా కూడా అవ్వచ్చు. నేనైతే 1/4 కప్పు తీసుకున్నాను, అది 1/2 కప్పుది, 1/4 కప్పు తీసుకున్నానండి. 1/4 కప్పు తీసుకున్నాను, దాని ప్రకారం కొలతలుగా వేస్తున్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చండి. సరేనా? ఇప్పుడు ఇందులో ఈ వాము జీలకర్ర వేస్తున్నాను. శనగపిండికి ఎప్పుడైనా సరే బజ్జీలు కానీ పకోడీ కానీ వేసుకున్నప్పుడు వాము కూడా వేయడం చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే మనకి అరుగుదల ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది టేస్ట్, ఆ ఫ్లేవర్ కూడా. మీరు ఏదో ఒక అప్పలు చేసిన ఫీలింగ్ వస్తుంది, ఇంట్లో అప్పలు చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది నలుపుతుంటే. దీంట్లో ఇప్పుడు కొంచెం చెప్పాను కదండి, బియ్యపిండి వేసుకున్నాను, వరిపిండి అంటారు కదా, బియ్యపిండి కూడా వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, దాని తర్వాత ఇందులో కారం కూడా వేసుకుంటున్నాను. కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు, మీరు తర్వాత కూడా మేము కారం వేస్తాము అనుకునే వాళ్ళు చూసి వేసుకోండి, దాన్ని బట్టి వేసుకోండి. సరేనా అండి? నేను కారం వేసుకాను. చిటికెడు అంటే చిటికెడు పసుపు వేసాను, పసుపు ఎక్కువ వేస్తే నువ్వు నల్లగా పడిపోతాయి, అక్కడ వేయకూడదు. చిటికెడు 2 చిటికెళ్ళ కంటే తక్కువగా వేసుకున్నానండి. సోడా ఉప్పు మరీ ఎక్కువ వేసేస్తే నూనె పీల్చేస్తాయి బాగా, అలా వేయకూడదు. సరేనా అండి? సోడా ఉప్పు ఎంత వేయాలో అంతే వేయాలి, ఎక్కువ వేసామంటే మాత్రం కూర అంతా చెడిపోతుంది. ఏదైనా సరే ఎక్కువ వేయకూడదు. సో ఇప్పుడు దాంట్లో ఉండలు అవేం లేకుండా చక్కగా నేను కలుపుకుంటున్నాను. మీ దగ్గర జల్లెడు ఉంటే జల్లెడు కూడా వేసేసుకోవచ్చు, మొదటగానే వేసేసుకుంటే శనగపిండి సరిపోతుంది. అంటే పట్టించిన పిండ, కొన్న పిండ ఉండలు ఉన్నాయా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే శనగపిండి ఎప్పుడైనా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శనగపిండి కొంచెం మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి. కొన్ని శనగపిండిలు చేదు కూడా వస్తాయి, మర్చిపోవద్దు. కొత్తగా వంట చేసే పిల్లలకి తెలియక బజ్జీలు తగటగా చేస్తుంటారు, కానీ శనగపిండి కూడా కొన్ని ఏంటంటే ఇమ్మర్సగా పురుగు చూస్తారో చూడరో తెలియదు, అది పాతకైపోయి చేదైపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి శనగపిండిని మీరు సాల్ట్ కొంచెం చూసుకోవాలి. సరేనా అండి? ఇప్పుడు దీంట్లో చిటికెడు కారం నేను కలర్ వేసాను, ఎందుకంటే ఇవి వీడియోలో కొంచెం కలర్ఫుల్గా కనపడాలని. మీరు కలర్ని అవాయిడ్ చేసుకోవచ్చు. సరేనా అండి? ఇప్పుడు ఇటు శుభ్రంగా కలుపుకోవాలి, లోపల ఉండలు అవ్వాలా అలాంటివి ఏం లేకుండా కలుపుకోవాలి. అంటే కలుపుకోవడం అంటే మరీ గట్టిగా కలపకూడదు, మరీ జారుగా కలపకూడదు, ఇలా కొంచెం కాంప్లికేటెడ్ వర్డ్స్ అనుకోని ఇవన్నీ. నేను ఎలా ఉండాలి అంటే ముక్కకి కొంచెం పిండి అంటుకోవాలండి, అలా ఉన్నా సరిపోతుంది. ముక్కకి పిండి అంటుకోవాలన్నమాట, అంటే మనం ఏలు పెట్టి తీసినా చేతి నిండా పిండి అంటుకోవాలి, మరీ ముద్ద ముద్దగా అంటుకోకూడదు, కొంచెం జారువాడుగా అంటుకోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. ఎందుకంటే మరీ మందంగా వేసామనుకో, మరీ మందంగా వేస్తే అవి ఎట్లా అంటే పిండి ముద్దల్లాగా అయిపోతాయి. అందుకని చెప్పేసి మేము పిండి ముద్దల్లాగా వేయకుండా ఉండాలి అనుకుంటే జస్ట్ మీరు రెగ్యులర్గా కొంచెం అంటే పేరు చూడండి, నేను ఏ క్వాంటిటీ కలిపితే నేను ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నాకు. రెగ్యులర్ స్టైల్లో మీరు కొంచెం కంగారు ఏం లేదు, అది మన రింగ్టోనే ఉరక్కు టెన్స్ పడుతుంది జారుతో. సో పిండిని శుభ్రంగా ఈ విధంగా కలుపుకుంటున్నానండి, చూడండి ఈ విధంగా కలుపుకుంటున్నాను.
కలుపుకున్న తర్వాత ఈ వంకాయల్ని కొన్ని కొన్నిగా తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో రెండు మూడు రకాలు ఉంటాయండి. వంకాయల్ని కట్ చేసి దాని తర్వాత ఒక గిన్నెలో తీసుకుని దాంట్లో శనగపిండి వేసి ఉప్పు వేసి అలా అన్నీ కలిపేసి, అంటే ఆనియన్స్ బదులు వంకాయలు వేసేసి కలిపేసి అలా పకోడీలా కూడా వేస్తారు. కాకపోతే దానికి అలా వేస్తే ఒక్కొక్కసారి అంటుకుపోవచ్చు, కొన్ని అంత మంచిగా అనిపించకపోవచ్చు నాకు అని చెప్పేసి సపరేట్గా వేయించి తర్వాత మిగతా వేసుకున్నాను. మీ స్టైల్ అలా ఇష్టమైతే అలా కూడా వేసుకోవచ్చు. అది కాదు, అది కొంచెం పొడిపొడిగా వస్తుంది. ఇది కొంచెం ఇలా బజ్జీలా కూడా వస్తుంది అన్నమాట, అంటే కొంచెం బజ్జీ టైప్లో కూడా వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలా వేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా ముక్కలన్నీ వేసేసి శుభ్రంగా కలుపుకొని వాటి అన్నిటికీ పిండి అంటే ఇలా చూసుకుంటున్నాను. మీరు అన్ని కలిపిన తర్వాత, అంటే ఫుడ్ కలర్ వేయకముందు అన్ని కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు కూడా టేస్ట్ చేయండి, చేసేయండి. శనగపిండిలో కొంచెం ఉప్పు శాతం ఉంటుందండి, చాలా జాగ్రత్తగా కొంచెం వేసుకోండి. అంతే, ఎక్కువ వేసుకుంటే ఉప్పు ఉప్పుగా అయిపోతుంది నూనెలో మగ్గిన తర్వాత, సరేనా అండి? ఎందుకంటే ముందు తెలియదు మనకి సరిగా, తర్వాత నూనెలో మగ్గిన తర్వాత ఆ ఉప్పు అనేది తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. సో అన్నిటిని ఇలా బంచులు బంచులుగా వేసుకోండి, అంటే గుత్తులు గుత్తులుగా వేసుకోండి, విడివిడిగా సన్న సన్నగా ఏం అవసరం లేదు. అంటే ఒకదానికొకటి అతుక్కున్నా పర్వాలేదు, మరీ ఏదో బజ్జీలాగా ఒక్కొక్కటి ఇలా తీసి అలా వేయకండి, అలా ఏం అవసరం ఉండదు. దీనికి పకోడీలానే ఉండాలి, అంటే అతుక్కొని అతుక్కొని వాటి వీటికి అతుక్కొని అలానే ఉండాలి. బజ్జీలాగా ఏమో ఉండక్కర్లేదు, ఎందుకంటే ఎవరికైనా వేసినా ఒకటి రెండు అలా పడిపోతాయి. బజ్జీలు అయితే చేతితో తీసి ఒకటి వేస్తూ ఉండాలి వంటలో. ఇదైతే బంచులు బంచులుగా వస్తాయి, వాళ్ళు తినడానికి కూడా బాగుంటుంది. పకోడీ అంటే ఆ విధంగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా నేను శుభ్రంగా అలా, అంటే హై ఫ్లేమ్ మీద పెట్టుకోలేదండి, కొంచెం తగ్గించుకున్నాను. కొద్ది అది కొంచెం లోపలంతా ఉడికిన తర్వాత లాస్ట్లో హై ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం వాటిని ఉడికించుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఒక అటుపక్క చిల్లులు గిన్నె తీసుకున్నాను. ఆయిల్ అంతా కూడా మనకి కింద గిన్నెలో పడేటట్టుగా పైన చిల్లులు గిన్నె పెట్టుకొని దాంట్లో నేను ఇవి తీసేసుకుంటానండి. అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంటుంది, తర్వాత మనం తీసుకోవచ్చు అనమాట, ఆయిల్ ఆయిల్గా లేకుండా ఉంటుంది. ఓకేనండి. మీలో ఇంట్లో వంకాయ అంటే బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఎవ్రీడే మీకు వైడిటీవీ వెజ్ ఫుడ్లో వెజ్ వంటకాలు వస్తాయండి. వైడిటీవీ నాన్ వెజ్ ఫుడ్లో నాన్ వెజ్ వంటకాలు మాత్రమే వస్తాయి. మా ఫ్యామిలీ బ్లాగ్స్ అనేవి చూడాలనుకుంటే మీరు వైడిటీవీలో చూసుకోవచ్చండి, సరేనా? అలాగే మర్చిపోకండి, రేపు కరెక్ట్గా 1 గంటకి శ్రీదేవి డ్రామా కంపెనీలో కృష్ణాష్టమి స్పెషల్లో నేను యోధ డ్యాన్స్ చేశాము. ఈవెంట్ చాలా బాగా జరిగింది, చాలా గేమ్స్ ఆడాము. అండ్ అలాగే చాలా స్పెషల్గా ఉంటుంది, ఎందుకంటే చాలా రోజుల తర్వాత లేడీ గెటప్లో నేను యోధాస్ ఇంతవరకు ఎప్పుడు షేర్ చేసుకోలేదు ఒక టీవీ షోలో. అలాంటిది ఒక మంచి అవకాశం వచ్చిందన్నమాట డ్యాన్స్లో డ్యాన్స్ చేయడానికి. సో తప్పకుండా మీరు చూస్తారనుకుంటున్నాను, చూసి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి. సో నేనైతే ఒక వాయి వేసాను, వాయి వేసిన తర్వాత తీసేసుకున్నానండి, ఇంకో వాయి కూడా వేస్తున్నాను. బేసిక్గా మీకు కింద అలా బూందీలాగా పడుతుంది కదండి పిండి, అలా పడకుండా ఉండాలంటే కొంచెం కొంచెం వేస్తూ చేయి తుడుచుకుంటూ వేస్తూ ఉండాలి. అలా వేసుకుంటే మీకు ఆ ఉండలాగ పడదు, బట్ నేనైతే టకటకటకటగా చేసేసుకున్నాను. మేమైతే ఈ కళాయి ఎందుకు తీసుకున్నానండి, ఇది కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుందండి, అంటే మనకి ఆ హీట్ సపరేట్గా అనిపిస్తుంటుంది, తొందరగా చల్లారబడదు, హీట్ బాగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను, ఇత్తడి తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది మీకు మా మూకుడు, నచ్చిందా? అండ్ అలాగే అప్పట్లో ఇత్తడి ముక్కులు భలే ఉండేయండి, బాయిలర్ ఉండేది, అంటే వాటర్ హీట్ చేసుకునేవి అప్పట్లో మాకు ఉండేది. దాని తర్వాత గంగాల ఉండేది, అవన్నీ కూడా నేను ఇవి చూసినప్పుడు నేను చాలా మిస్ అవుతూ ఉంటాను. అవన్నీ మా అమ్మమ్మ ఉన్న టైంలో ఉండేవండి అవన్నీ. అవన్నీ కొన్ని పెద్దవాళ్ళతోనే వెళ్ళిపోతాయండి, ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఉన్నంత వరకే కొన్ని కళ కొన్ని తెలుస్తాయి. కొందరు కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతాయండి పెద్దవాళ్ళు లేకపోతే, తెలుసా? సో నేను కళ్ళారా చూసిన వాడిని, ఎస్పెషల్లీ మా అమ్మమ్మ చనిపోతే మాకు మేమందరం ఎటువాళ్ళం అటువైపోయాం. నవ్వు ఇప్పుడు అందరం కలిసి ఉన్నాము, బట్ మా అమ్మమ్మ ఉంటే ఇంకా బాగుండేది. నాకు మా అమ్మమ్మ అంటే ప్రాణం అనమాట, మా అమ్మ లేదు కాబట్టి మా అమ్మమ్మే నాకు చాలా అన్నీ. సో అన్నీ అలానే పకోడీ వేసేసుకొని అదిగోండి అలా చిల్లు గిన్నెలో వేసుకొని తీసేసుకున్నాను. తీసేసుకొని ఇప్పుడు అదే నూనెలో మనకు కావాల్సిన కరివేపాకు వేయించుకుంటున్నాను. అది మరీ ఎక్కువ నల్లగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేగితే సరిపోతుంది కరివేపాకు. దాని తర్వాత పచ్చిమిరపకాయలు చీల్చినవి, మధ్యలో చీల్చి చండాడిన అనమాట నేను, ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను. మీరు ఎక్కడెక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నెల్లూరు నుంచి ఆంటీ గారు చూస్తారు, ఆంటీ గారు నమస్తేనండి. చాలా విజయ ఆంటీ గారు చాలా చాలా థ్యాంక్స్, మీ నా వీడియోస్ ఎప్పుడు ఫాలో అవుతుంటారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ అలాగే రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే మా వీడియోస్ చూస్తుంటే ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి, సరేనా? సో
సో ఇప్పుడైతే పకోడీ అంతా అయిపోయిందండి. ఒక గిన్నెలో తీసుకున్నాను మొత్తాన్ని, ఒక గిన్నెలో ఇదిగొని తీసుకున్నాను. ఈ గిన్నెలో తీసుకున్న తర్వాత ఈ గిన్నె ఎక్కడి నుంచి వచ్చింది అడగడేంటి, ఈ గిన్నె మా గృహప్రవేశానికి మా బేబక్క ఇచ్చిందండి, బేబక్క గారు. ఆ బేబక్క చాలా మంచి విషయాలు మనతో షేర్ చేసుకుంటారండి. నేను అడిగాను, అక్క మీకు చాలా విషయాలు తెలుసు, చాలామంది ఆడవాళ్ళకు ఉపయోగపడతాయి మీరు మాట్లాడే మాటలు, దయచేసి మీరు నా యూట్యూబ్లో మాట్లాడుతూ ఉండాలంటే సరే చందు తప్పకుండా చేద్దాం, ఏముంది ఒక మంచి మాటే కదా అన్నారు. మంచి మంచి వంటలు కూడా చూపిస్తాను నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి. సో ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారము అలాగే ఎల్లిపాయలు నలిచి పెట్టుకున్నాను అండి. ఆ ఎల్లిపాయలు కూడా దీంట్లో వేసుకున్నాను. ఇందాక కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసాం కదా, పల్లీలు అవన్నీ కూడా ఇలా వేసేసుకొని కిందికి మీదికి ఒక తిరగా మరగా చేసేసుకుంటున్నాను. సో ఆ దుగ్గు అనుకున్నాం కదా, ఆ దుగ్గు కూడా బాగుంటుందండి అన్నంలో, చాలా బాగుంటుంది. బూందీ కరకర కరకర తగులుతూ మర్చిపోకండో, ఇప్పుడు వేడి మీద మీరు మూత పెట్టుకోవద్దు, మూత పెట్టుకున్నారంటే మెత్తబడిపోతాయి. మీకు కరకరలాడుతూ ఉండాలంటే మాత్రం మూత పెట్టుకోకూడదు, సరేనా? ఏదైనా క్లాత్ కప్పుతా, ఏదైనా పల్చాటి క్లాత్ కప్పుకున్నాం అనుకోండి, అది కరకరలాడుతూ అలాగే ఉంటుందంట. అంటే మనం తినేంతసేపు కూడా కరకరలాడుతూ చక్కగా ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి ఎంత బాగుందో, నా చేతికి రాఖీలు చూసారా ఎలా ఉన్నాయో. ఈరోజు తిద్దాం అనుకున్నాను, బట్ ఈరోజు ఎర్రవరం వెళ్తున్నామండి. ఎర్రవరం ఈరోజు శనివారం కదా, ఎస్, అందరం ఎర్రవరం వెళ్తున్నాం. ఎర్రవరంలో ఎవరైనా కలుస్తారేమో చూడాలి. ఎర్రవరం టెంపుల్కి వెళ్తున్నాం, మూడింటికి బయలుదేరుతాం, ఇక్కడ నుంచి 4 అలా ఉంటాం అక్కడ. ఓకేనండి. సో ఇది అన్నమాట, చూసారా పకోడీ ఎంత బాగా వచ్చిందో. సో మాకైతే ఆల్రెడీ ముందే టేస్ట్ చేసింది, ఇప్పుడు మా సునీత టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్, మా టేస్టింగ్ కూడా చూసేయండి. అంజేసావా? సో ఇప్పుడైతే టేస్ట్ చేస్తా సునీత, టేస్ట్ ఆల్రెడీ మా అక్క తిన్నది కూడా. చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి, థ్యాంక్ యూ.